కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ వెళ్లేందుకు వీఐపీ లాంజీలో కూర్చున్న జగన్ పై ఓ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్ పై ఈ దాడికి పాల్పడ్డాడు. కోడిపందాలకు ఉపయోగించే కత్తితో అతను జగన్ పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్ గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 294వ రోజు పాదయాత్ర ముగించుకుని వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజీలో ఉండగా శ్రీనివాస్ అనే వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చాడు. అతను వస్తూనే వైఎస్ జగన్ పై కోళ్ల పందాలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి తీవ్ర గాయమైంది. కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం హోటల్ వెయిటర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ తో సెల్ఫీ తీసుకుంటా అన్నాడు. వైఎస్ జగన్ సరే అనడంతో మీరు కాబోయే ముఖ్యమంత్రి అంటూ నవ్వుతూ ఎదురుగా వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా జగన్ పై దాడికి పాల్పడ్డాడు. ఊహించని ఘటన ఎదురుకోవడంతో వైఎస్ జగన్ ఒక్కసారిగా పక్కకు తిరిగారు. దీంతో కత్తి వేటు జగన్ భుజంపై పడింది. కోడిపందాల్లో ఉపయోగించే కత్తితో ఈ దాడి జరిగింది. ఇది ముమ్మడికి జగన్ పైన జరిగిన హత్యాయత్నమే. ఒకవేళ వైఎస్ జగన్ చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే ఏం జరిగేదో అని ఆ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.